జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాలేజ్ వాకస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ శిబిరానికి హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి యోగా గురువు ప్రకాష్ నారాయణ మాట్లాడారు. యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము, ఈ మూడింటిని కలిపితేనే యోగా. యోగా యొక్క ఫలితాన్ని పొందాలంటే ఈ మూడింటిని సాధన చేయవలసి ఉంటుంది. యోగాతో దీర్ఘకాలిక జబ్బులు నయమైపోతాయని, కొత్త జబ్బులు దరిచేరవని అన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జిల్లాలోని అందరికీ యోగా ప్రాముఖ్యతను వివరించి యోగాని నేర్పిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాని పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు చిన్నతనం నుండే యోగాను నేర్పిస్తే వారి మానసికంగా అభివృద్ధి చెంది ప్రయోజనకారులవుతారని ఆశిద్దాం. తర్వాత ఆకాశం శ్రీకా